ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చేవారు లక్ష చెక్కు తీసుకో ఇది పట్టుకో ఇది పట్టుకో అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముందు వారి డోలి రామచంద్రయ్య గారి విశిష్టత గురించి కొంత ఉపోద్ఘాతం చెప్పుకున్నాం కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. వారి వారి సీట్లలో అందరికి సీట్లు ఉన్నాయి. సన్మానము కూర్చోండి. అదర్వైజ్ ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఎవరికి కనిపించదు కాబట్టి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఉద్యోగులు పాత్రికేయులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు కోయా సంస్కృతిని గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పి సమ్మక్క సారాలమ్మల పేర్ల మీద డోలు వాయిస్తూ మరి వారు పుట్టిన ఆ ప్రాంత ప్రాచుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేసిన రామచంద్రయ్య గారి పద్మశ్రీ రావడం, ఒక కోయ బిడ్డకు ఇంత గొప్ప అవకాశం రావడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఇక్కడి నుంచి ప్రతిపాదనలు పంపించే క్రమంలో పోయిన సంవత్సరం కనకరాజు గారికి ఈరోజు రామచంద్రయ్య గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించడం, కేంద్రం గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ మా గిరిజన బిడ్డలు విలువైన మా జాతి వాళ్ళ సంపద అంటే గిరిజనులకు ఎలాంటి పండుగలు వచ్చినా శుభకార్యాలు వచ్చినా వాళ్ళు ఆ డోలు వాయిస్తూ లేకపోతే నృత్యాలు చేస్తూ నాట్యాలు చేస్తూ ఇటు లంబాడీ కావచ్చు ఇటు గిరిజన అటు కోయ బిడ్డలు ఏదొచ్చినా దాన్ని మరి వారి వారి పద్ధతిలో ప్రదర్శించడం అనేది ఒక గొప్ప కళ వాళ్ళలో నిగూఢంగా దాగి ఉంది. ఆ కళలో వారు ఇంత నైపుణ్యాన్ని సాధించి ఈరోజు పద్మశ్రీ వారికి ఎంపిక కావడం అనేది చాలా సంతోషం. గిరిజన సంక్షేమ శాఖ ఈరోజు వారిని ఘనంగా సన్మానం చేసి లక్ష రూపాయల నగదుతో పాటు ఒక మరి మెమోంటోని ఇచ్చి సత్కరించింది. వారికి పట్టు వస్త్రాలు వారికి వారి సతీమణి గారికి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి గిరిజన్కి మాకు మేము సన్మానించుకున్న ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ప్రభుత్వ విప్పురేగా కాదు వచ్చిన మన గ్రేట్ ఆర్టిస్ట్ మన ట్రైబల్ కల్చర్ మన ట్రైబల్ మ్యూజిక్ మన ట్రైబల్ హెరిటేజ్ గుర్తింపు ఒక మంచి నేషనల్ స్టేటస్ తెచ్చిన పద్మశ్రీ సఖిన రామచంద్రయ్య గారికి ఈనాటి మనకు ఒక చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ మన గౌరవ మంత్రి గారి ద్వారా ఇక్కడ మన డిఎస్ఎస్ భవన్లో ఏర్పాటు చేయడంతో మేమందరూ చాలా సంతోషం ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు అందరికీ తెలుసు ఎన్నో ఏ నుంచి ఇటువంటి మంచి ట్రైబల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఎన్నో మనకు ఈ ఇల వెలుపుల సమ్మేళనానికి సంబంధించి నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. మన మేడారంలో మేడారం సమ్మక్క సారలమ్మ మ్యూజియం ఉంది. ఇక్కడ ఉన్న ఎంపీలకి ఎమ్మెల్యే గారికి మా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా కేసీఆర్ సీఎం గారికి 10,000 నమస్కారం చేస్తున్నా. ఏదైనా మా జాతిని భుజం మీద వేసుకొని కనుమరుగా అసంటి జాతిని పైకి తీసుకొచ్చి నా 12 ఏళ్ళ వయసు నుంచి ఇదే రూల్ ప్రకారంగా నడుపుకుంటూ సమ్మక్క సారక్క జాతరలో కానీ మంచిగా ఆడుతూ పాడుతూ కాళ్ళకు గజ్జలు కట్టు మంచి వివరంగా చేసుకుంటూ మా వాళ్ళు కొంతమంది ఈ సారతోడు పోతే మనకి డబ్బులు ఇవ్వరు అన్నం సరిగా పెట్టరు అని అన్నా కానీ ఏం కర్లేదు మన తల్లుల్ని వదలకూడది మన కోయరాజుల్ని వదలకూడది మంచి గట్టిగా పనిచేయాలని ఓపికతో ఈ రోజుకి 58 సంవత్సరాలు నా వయసు ఇప్పుడు కనుక నేను
ఈ సీఎం గారికి 10,000 నమస్కారాలు, 10 నమస్కారాలు, 10,000 నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, నా కుటుంబాన్ని నన్ని మంచిగా ఆదుకోవాలని ఇక్కడ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా, ఈ రేగ కాంతారావు గారికి, మేడం గారి సతీమణి మేడం గారికి అందరికీ 10,000 నమస్కారం. Hello guys, this is Vinay Kuya. Hi, Nirumi Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.